తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుంది? ఈ ఎన్నికల కురుక్షేత్రంలో నిలుస్తుందా, గెలుస్తుందా? అసలు రాజమండ్రి జైల్లో ఉన్న ఆ పార్టీ అధినేత చక్రం తిప్పబోతున్నారా? హైదరాబాద్లో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఏం సలహా ఇస్తున్నారు అధినేతకు? నిలుద్దామంటున్నారా, గెలుద్దామంటున్నారా? తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంది? తెలుగుదేశం పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది, ఏ పార్టీతో కలుస్తుంది, ఏ పార్టీతో నిలుస్తుంది? ఇదంతా ఒక సందేహాలు, అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇప్పుడు మనకు అందుబాటులో ఆ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధినేత పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. ఇప్పుడు తెలంగాణ సమాజం ఒక ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఏమి జరుగుతుంది? ఒకప్పుడు బలమైన ప్రభావం చూపిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్ని స్థానాల్లో నిలుస్తుంది? అసలు నిలుస్తుందా, గెలిచే అవకాశం ఉందా, వణికిని చాటు కుట్టుందా, అసలు ఏం జరగబోతుంది? ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో నిలుస్తుంది, గెలుస్తుంది, నిలుస్తుంది, గెలుస్తుంది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నట్ల మాట వాస్తవం. దాదాపు 46 రోజులు అవుతుంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను అన్నట్టుగా కొద్దిగా క్యాడర్లో ఆయన వస్తాడు అనే దాని మీద, ఈరోజు కూడా మళ్ళీ 25 నాడు మాకు ములాఖాతు దొరుకుతుందని అనుకుంటున్నాం. దానిలో భాగంగానే మీరు బాగా గమనించాలి, 119 సీట్లకు తెలుగుదేశం నిలబడుతుంది అనేది పదే పదే నేను చెప్పినటువంటి మాట. ఓకే, ఆ మాట మీద నేను స్టిక్కానే ఉన్నాను. ఆ మాట మీద చంద్రబాబు నాయుడు గారు పోయేట అన్నాడు, ఒంటరిగా పోటీ చేస్తామన్నాడు. దాని తర్వాత బాలకృష్ణ గారు వచ్చారు, నేనున్న అన్ని జిల్లాలు తిరుగుదామని చెప్పాను. మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. క్యాండిడేట్లకు కూడా ఆల్మోస్ట్ ఆల్ మన మీ ప్రాంతాల్లో వర్క్ చేసుకోమని వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ మధ్యలో కొన్ని ఉదంతులు, తప్పుడు ప్రచారాలు, తెలుగుదేశం పార్టీ నిలుస్తలేదని ఎవరు చెప్పాలి? జ్ఞానేశ్వర్ చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఎవరో ఉద్దంతులు నమ్మొద్దు అనేది దాన్ని తీవ్రంగా మేము ఖండించాం. ఇప్పుడు నిజమే, మీరు రాజమండ్రి జైలుకు ఇవ్వాల టైం ఫిక్స్ అయింది, ఇవాళ వెళ్తారు అని ఒక ప్రచారం జరిగింది. రాజమండ్రి జైల్లో ములాఖాత్ మీకు ఇక్కడ ఇవాళ దొరికింది అనేది ముందు ప్రచారం. ఇప్పుడు మీరు ఏమంటారు, ఇవాళ జరగలేదు? రాజమండ్రి జైలు పోయినాం మేము. జైలు కాడ అడ్వకేట్స్ ఎవరైతే పోతుండో వాళ్ళ ద్వారా లెటర్ తండ్రి పంపించినాము. మళ్ళీ మంగ 27 నాడు ములాఖాత్, ఈ వారంలో 27 తారీఖు నాడు ఉంది, దానికి రమ్మని చెప్పడం జరిగింది. టైం ఫిక్స్ అయింది. రేపు సాయంత్రమే వెళ్ళిపోతున్నాం మేము, మళ్ళీ పోయి అక్కడనే ఉంటాం. 27 నాడు కలిసిన తర్వాత మేము రావడం జరుగుతుంది. దాదాపు 27 నాడు కలిసిన తర్వాత 29 అట్లా మరి తుది రూపం ఇవ్వబోతున్నాం ఎవరెవరు ఏందనేది. కనుక తెలుగుదేశం పార్టీ ఒక పొలిటికల్ పార్టీ, సుదీర్ఘ 40 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి పార్టీ. మీరు అన్నట్టు వాళ్ళు ఎవరి నుంచి జిల్లా కానీ కాన్ఫరెన్స్ కానీ అదేవిధంగా పార్లమెంట్ స్థాయికి ఎదిగినటువంటి పార్టీ. ఎవరన్నా వేరే వాళ్ళకు సపోర్ట్ చేస్తారంటే అది శుద్ధ అబద్ధం, అది జరగని వాతావరణం. అంటే ఇక్కడ ఇక్కడ ప్రచారం ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తారు ప్రచారం అనేదే మనం ఇప్పుడు కథ. అంటే మీ ప్రచారం ఏముందంటే అనుమానాలు ఎట్లా అంటే, ఇక్కడ మనము ఒక పార్టీకి మనం నిలబడడం వల్ల కొన్ని స్థానాల్లో మాత్రమే మన బలం ఉంది, అన్ని స్థానాల్లో లేదు. అన్ని స్థానాల్లో నిలబడాలని ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేస్తున్నారు. అటువైపు ఉన్న అధినేత
ఇప్పుడు సపస్తం రాజమండ్రి జైల్లో ఉన్న అధినేత, అంత మనకు బలం లేదు, ఇప్పుడు మనం అంత తిరగలేము, చేయలేము కాబట్టి కొన్ని స్థానాల్లోకి పరిమితం కావాలి. దాంట్లో కూడా అందులో నిలవగలిగి గెలవగలిగేది ఏమున్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి అని మీకు చెప్పడము. మీరు చెప్పారు, ఇది వైరల్ అవుతుంది సోషల్ మీడియా కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాదు, కొన్ని ఛానల్స్ తప్పుడు సమాచారం ఇస్తూ చెప్పినటువంటి మాట. చంద్రబాబు నాయుడు గారు వారనే వాళ్ళు గారు మాకు చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిరని చెప్పే వాటలు వాస్తవం కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు, చేయమన్నారు. ఇక గెలుస్తారా ఓడతారా అనేది ఎలక్షన్లో నిలబడితే కదా గెలుస్తారా ఓడతా తెలిసేది. అట్లా ఏ పార్టీలో నేను గెలుస్తానని చెప్పి తోడున్నాడు చెప్పండి, మేము చెప్పగలుగుతాం మన పార్టీలో. బాలకృష్ణ గారు ఇటీవల మీటింగ్లో కూడా మిమ్మల్ని అడగడము, మనము గెలవగలుగుతామా నిలవగలుగుతామా అంటే మీరే ఆయన కాన్ఫిడెన్స్ కల్పించడము, మనం గెలుస్తాము నిలుద్దామని మీరు చెప్పడము, అక్కడ అధినేతకు కానీ బాలకృష్ణకు కానీ లేని కాన్ఫిడెన్స్ మీలో ఉన్నది, మీరు డైరెక్ట్ చేస్తున్నారు, కానీ అక్కడ వాళ్ళకు సరైన విశ్వాసం లేకుండా పోతుంది. వాళ్ళకి వరకు వాళ్ళకంటే ఆంధ్రలో ఉన్న ఇప్పుడు రాజమండ్రిలో జైల్లో ఉన్న చంద్రబాబు కావచ్చు, లేదా లోకేష్ బయట ప్రచారం చేసిన లోకేష్ ధనయుడు కావచ్చు. లోకేష్ బాబు ప్రచారం చేస్తున్నాను చెప్తుర్రు, అది వాస్తవం లేదని చెప్తున్నా నేను. మీరు మాట్లాడారా, డైరెక్ట్ మాట్లాడారా? మాట్లాడినా కదా. ఏమన్నారా? అట్లాంటిది ఏం లేదన్నా, మనం మాట్లాడదాము నాన్నగారితో మాట్లాడదాము. అంటే ఇప్పుడు ఫండ్స్ మొబిలైజేషన్ కావాలి, ఫండ్స్ మొబిలైజ్ గురించి డిస్కసే లేదు. ఇలా ఏ క్యాండిడేట్ వాళ్ళు పెట్టుకుంటారు దానికి ఏం లేదు. మెటీరియల్ కూడా మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాం, 119 కాన్స్టిట్యూన్సీలకు అది కూడా రెడీ ఉంది, సరంజామం అంతా రెడీ ఉంది. ఒకటి బాబు గారు చూపెట్టిన తర్వాత మేనిఫెస్టో ఒకటి క్యాండిడేట్ లిస్ట్ ఒకటి బాబు గారికి పంపించినాం, ఆయన ఏమి చెప్తారనే దాని మీద వెయిట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఒక ప్రచారం జరుగుతుంది, ప్రచారం తప్పు జరుగుతుంది. ఈ ప్రచారం కాదు, నేనండి మీకు తెలిసి తెలియకుండా, మీకు తెలియకుండా మీరు తెలిసి అని అంటలే నేను. సామాజిక మాధ్యమాలు చాలా వచ్చిండొచ్చు, లేకపోతే వైరల్ కావచ్చు, ఇతర మాధ్యమాల ద్వారా కావచ్చు, జర్నలిస్ట్ సర్కిల్లో కావచ్చు. ఇప్పుడు ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఏంటంటే అంటే మీరు ఒక నిమిషం ఏమో, పవన్ కళ్యాణ్ అక్కడ ఆంధ్ర పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కలిసి పోరాడడానికి నిర్ణయించినాయి, అక్కడ బీజేపీతోని పొత్తు లేదు ఇప్పటి వరకు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం గమనిస్తే అదే పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ పొత్తు కుదుర్చుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరపకుండా, ఇక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకోకుండా బీజేపీతోని కిషన్ రెడ్డితో వెళ్ళడము, ఇదంతా ఒక కన్ఫ్యూజన్కు దారి తీసుకెళ్ళేదా అయోమయ వాతావరణం? మేమేందంటే ఫస్ట్ నుండి మీరు బాగా గమనించాలి, ఆంధ్ర ఎలక్షన్స్ ఇంకా 4 నెలలుంది, 3 నెలలుంది, 6 నెలలు కావచ్చు. ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ఇమ్మీడియట్ ఉన్నది, 3వ తారీఖు నాడు నామినేషన్ చేయాలి, 1 మంత్లో ఎలక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ముందు చేయాలన్నా అక్కడ ముందు చేయాలన్నా, కనుక మేము ఇక్కడ ఆల్రెడీ చెప్పేసినాము, క్యాండిడేట్లను రెడీ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ మాత్రం ఉంటాడా ఉండడా అనేది తర్వాత వాళ్ళ అది జాతీయ నాయకుడు చూస్తాడు. అది మా వరకు వచ్చే వరకు మాత్రం తెలంగాణ లోపల తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది అనేది మా వాదం. పవన్ కళ్యాణ్తో తెలిసి పవన్ కళ్యాణ్తో మీకు ఏమైనా సంప్రదింపులు జరిగినాయి ఇప్పటి వరకు? లేకపోతే మాట్లాడమని ఎవరైనా చెప్పారు? మాట్లాడమని చెప్పలే, వాళ్ళ మనసులు వచ్చారు, మాట్లాడుతుంటే జాతీయ అధ్యక్షుడు మాట్లాడతాడని చెప్పినాం. మా వరకు వచ్చే వరకు మాత్రం మాతో ఎవరు డైరెక్ట్ ఇప్పటిదాకా రాలేదు. మా పని అంతా మా క్యాండిళ్లను మా వివరాలను మా మేనిఫెస్టోను ఇవి తయారు చేసుకుంటున్నాం, రెడీ పెట్టినాం. దాదాపు 46 రోజులు అయింది జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండి, ఆయన ఈరోజు వస్తాడు ఆయన రోజు ఈరోజు వస్తాడు అనేది చూస్తున్నాం. మళ్ళీ లాస్ట్ 27 తారీఖు నాడు ఒకసారి మేము పోతున్నాం, మళ్ళీ ఈరోజు మాకున్న సరంజామా లిస్ట్ అంతా కూడా ఆయనకు పంపించడం జరిగింది. 27 నాడు మాత్రం తప్పకుండా మేము పోతున్నాం, ఆ రోజు కలుస్తున్నాం. 29 నాడు వచ్చినాక మా కార్యాలయం తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఓకే, గతంలో మీరు ఒక 93 కులాలు లేదా 100 కులాలను ఒక బీసీ కులాలను ఐక్యం చేయడం ద్వారా
మీరు జెడ్పీ చైర్మన్గా కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ప్రాతినిధ్యం వహించారు. బీసీని ప్రధాన ఎజెండాగా మీరు కొంతకాలం పాటు, కొన్ని సంవత్సరాల కాలం మీరు రాజకీయాలు నడిపారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సపోజ్ రేపు ఎన్నికల్లో నిలిచినా లేదా నిలవకపోయినా, నిలిస్తే నిలవకపోయినా సమస్య లేదు, నిలుస్తున్నాము. మా కాన్సెప్ట్ కూడా తెలుగుదేశంది. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ పార్టీ పెట్టిన నుంచి ఇప్పటి వరకు కూడా, మొన్న మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా బీసీల కాన్సెప్టే, బీసీలకే పెద్దపీట ఇవ్వాలి, ఫస్ట్ నాయ బ్రాహ్మణునికి ఇవ్వాలి, సెకండ్ రజకులకి ఇవ్వాలి అన్న మాటలతో పూర్తిగా మనం మ్యాక్సిమం బీసీల తీరులో ఉండాలనేది మా యొక్క అధినాయకుని యొక్క కోరిక. దాని మీదనే మేము నడుస్తున్నాం, దాని మీదనే లిస్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఎట్లా సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు రజకులు, నాయీ బ్రాహ్మణులు అంటే ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసు, వాళ్ళు కొంత ఇచ్చుకుంటూ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే అప్పర్ క్లాస్లో ఉండదు. వాళ్ళకి ఏం చేసినామంటే నాయ బ్రాహ్మణులు ఉన్నారు, నాయ బ్రాహ్మణులకు రెండు మూడు గ్రూపులు ఉన్నాయి. వాళ్ళ వాళ్ళందరినీ ఒకటిగా మనం, ఒకటై మీ సంఘం నుంచి ఒక పేరు ఇవ్వను, ఆ పేరు మీ కులానికి కూడా పనిచేయాలి, పార్టీకి కూడా పనిచేయాలి. ముందు కులానికి పనిచేయండి, తర్వాత పార్టీకి. మీ సంఘం నుంచి పేరు ఇవ్వను. అదేవిధంగా రజకులకు కూడా అన్నీ వాళ్ళకు ఉన్నటువంటి రజక సంఘాలన్నీ ఒకటై వాళ్ళని కూడా ఒకటే పేరు ఇవ్వను. వాళ్ళందరూ రెడీ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన సమస్యలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట కొరకు మనం వెయిట్ చేస్తున్నాం. రేపు పోయి నేను కలుస్తాను, కలిసిన తర్వాత 27 తారీఖు నాడు కలుస్తాం. రాగానే తప్పకుండా మీడియాలో అక్కడ నుండే చెప్తాం ఇక్కడికి వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు మీరు అపోవాలన్నింటినీ ఖండిస్తున్నారు, ఓకే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిలవడం వల్ల సెటిలర్ల ఓట్లు కానీ ఇతర ఓట్లు కానీ చేయాలి, ఒక పార్టీకి నష్టమైతే ఆ పార్టీ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, మిమ్మల్ని నిలబడకుండా ఒత్తిడి చేస్తున్నారు. మేము బ్రహ్మలమా, బ్రహ్మ ఈశ్వరులమా? మేము మాది ఒక పొలిటికల్ పార్టీ, మేము నిలబడితే ఇంకో పార్టీకి న్యాయమైతే ఇష్టమైతే అంటే అది మాకు సంబంధం లేదు. మేము గెలుస్తున్నామని చెప్తున్నాం. మా ఉనికి అసెంబ్లీలు ఉండాలి కదా, ఉండాలి. వేరేళ్ళకి ఎవరికి అవుతుంది అనడానికి ఆస్కారమే లేదు. తెలుగుదేశం పార్టీ తప్పకుండా తెలుగుదేశంలో ఉంటుంది, తెలుగుదేశం గెలుస్తుంది, తెలుగుదేశం మా ఉనికి చాటుకుంటాం. ఎవరి గురించో మేము ఉండలేదు కదా. సో ఈసారి మీరు బీసీలకు 60% టికెట్ 60 టికెట్లు ఇస్తున్నాం బీసీలకు. 60 టికెట్ 119లో 60 మందికి వాళ్ళకి ఇస్తున్నాం మేము, నాయ బ్రాహ్మణులకు, దాని రజకులకు, తర్వాత మిగతా వాళ్ళకి. అంటే ఆ కులాల వారిగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా మీరు ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఎస్. సో ఇప్పుడు 29 నాడు మీరు తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ అన్ని నియోజకవర్గాల్లో, దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తారు. ఇది పవన్ కళ్యాణ్ పార్టీతో మిక్చర్ చేసి జరగలేదు. అది మా పనే కాదండి. మీకు వచ్చిందంటున్నారు వాళ్ళ ఇక్కడ స్టేట్ వాళ్ళు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడతామన్నారంటే మాట్లాడినప్పుడు మాట్లాడదాం. అది అది ఏదన్నా కానీ మా జాతీయ అధ్యక్షుడు వాళ్ళు చూసుకుంటారని చెప్పినాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మీ మాటలలోనే అక్కడ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇక్కడ తెలుగుదేశం, తెలుగుదేశంతో పాటు పవన్ కళ్యాణ్ మాకు రావాలి. బీజేపీకి అన్నాడు, బీజేపీ కంటే మాతో ఉండడా లేడా తెలిస్తే మేము మాత్రం ఫస్ట్ నుంచి ఒంటరి పోరు అనుకుంటున్నాం. మేము వాళ్ళు వస్తే కలిసి చేస్తాం, లేకపోతే ఒంటరి పోరు చేస్తాం. ఒంటరి పోరు ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రచారం జరుగుతుంది. ప్రచారమే అంటే నేను మిమ్మల్ని ఖండిస్తున్నాను మీరు, కానీ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఒక ముదిరాజు సామాజిక, ఒక బలమైన సామాజిక వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆ సామాజిక వర్గం నుంచి పోరాడుతున్న వ్యక్తి. ఆయన ఈ తెలుగుదేశం పార్టీ నుంచి మనం పోటీ చేద్దాం, మనం సత్తా చాడదాం, మునికిని చాడదాం అని చెప్తున్నారు. కానీ అక్కడ నుంచి సంకేతాలు సరిగా రాకపోతే, రాజమండ్రి జైలు నుంచి కావచ్చు, ఇటు లోకేష్ నుంచి కావచ్చు, బాలకేష్ నుంచి కావచ్చు, ఇటు లేకపోతే, అక్కడ నుంచి రాకపోతే, కోఆపరేషన్ లేకపోతే, ఆయన పార్టీ మారే అవకాశం ఉంది లేదా బీసీ ఎజెండాతో పోటీలో నిలిచే అవకాశం ఉంది? లేవన్నీ ఇప్పుడు మీ మీడియా పెట్టినటువంటి అపోహలు కొట్లాడలేదు, వాస్తవాలు అది లేదు.
చంద్రబాబు నాయుడు మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన చెప్పుడు ఆయన మాటలతోనే మేము రంగంలోకి వచ్చాం. పూర్తి ఫ్రీడమ్ ఇస్తామని చెప్పిండు, దాని ప్రకారం మేము తయారు చేస్తున్నాం. ఏమి లేనటువంటి పార్టీని మనం ఈ స్థాయికి తీసుకొచ్చిందని మళ్ళీ సారే చెప్పాడు. కనుక ఇవన్నీ అపోలు. ఇప్పుడు మన ఎవరు బాలకృష్ణ గారు కానీ అట్లనే ఈ మన లోకేష్ బాబు కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు నేను మాట్లాడినాకనే సార్ చెప్పాలి మాకు. ఎందుకంటే నాకు జనరల్గా వీళ్ళతో అంత టచ్ లేదు. చంద్రబాబు నాయుడు గారితో టచ్ ఆయన మాట మీద ఆయన మాట నమ్మి వచ్చినాం మేము. ఆయనే మాకు ఫ్రీడమ్ ఇస్తామన్నాడు, ఆయనే ఓ పార్టీ చేసి వచ్చినాం మేము. ఇప్పుడు మా వాతావరణం అంటే ఏంటంటే కార్యకర్తలను అందరినీ తయారు చేసినాం 119 మందికి. ఒకవేళ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్తో ఏదైనా డిస్కస్ జరిగిందని ఆయన చెప్తే అయితే మేము అన్నీ లిస్ట్ ఆయనకే ఇస్తున్నాం. కనుక బాబు గారు ఏ నిర్ణయం చేస్తే మేము దానికి కట్టుబడి ఉంటాం అన్నాం. కానీ అసలు మొత్తమే మనం నిలబడము, ఎవరికో అప్పచెప్తామంటే అది కరెక్ట్ కాదు. అది పొలిటికల్ పార్టీకి మంచిది కాదు, సమాజంలో మన కార్యకర్తలు కూడా ఎవరు ఉండరు. ఇప్పుడు ఈ నెల 27న మనం కలిసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎన్నికల్లో నిలుస్తుందని గెలుస్తుందని, పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు మీద స్పష్టమైన అవగాహన లేదని, పవన్ కళ్యాణ్ కలిసి వస్తే కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నామని, అదేవిధంగా తాను పార్టీ మారేది లేదని, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు తమకు పూర్తి విశ్వాసం ఉంది, ఆ పోటీలో నిలవడానికి అక్కడి నుంచి సంకేతాలు వస్తాయి, ఈ నెల 29న తుదిరూపం ఇచ్చి జాబితాను ఖరారు చేస్తామని, ఎన్నికల్లో ఒక కులాల వారీగా బీసీ సామాజిక వర్గాలకు అత్యంతగా ప్రాధాన్యతనిస్తూ ఈ ఎన్నికల కురుక్షేత్రంలోకి దూకబోతున్నామని, యుద్ధంలో నిలుస్తామని కాసాని జ్ఞానేశ్వర్ గారు స్పష్టం చేస్తున్నారు.